మ్యాచింగ్ మ్యాచింగ్గా డ్రెస్ చేసుకుంటున్నాం. క్యాచింగ్ అవ్వట్లేదే, పొట్ట మాత్రం కాస్త తగ్గిందంతే. లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. ఇటు చూడనట్టు ఉందే, నువ్వెప్పుడు వచ్చావరా? నువ్వు ఆంటీకి ఓనమాలు నేర్పిస్తున్నప్పుడే వచ్చేసాను. ఉదయాన్నే పరేడ్లు అవి చేస్తూ కుమ్మేస్తాను. అది ఎప్పుడు చేస్తున్నదేగా. కరెక్టే, ఎలిమెంటరీ స్కూల్ పాఠాన్ని ఎదురింటి ఆంటీకి నేర్పిస్తున్నావంటే. ఒరేవరే, మీ అమ్మతో చెప్పదురా. చూడ్డానికి పరమాత్ముల్లా కనిపిస్తూ నిత్యానంద లెవెల్లో పికప్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఏం బుజ్జి, ఆంటీ మీద ఇంత లవ్ ఉంచుకొని ఎందుకు ఏం మాట్లాడడం లేదు? కూర్చో, మాట్లాడదాం. ఎలాగోలాగా నైస్ గా మాట్లాడి లైన్ లో పెట్టి చిన్నీళ్ళు సెటప్ చేసుకోవచ్చు కదా. సెట్ అయితే బాగుంటుంది కదా. మీ అమ్మ ఒప్పుకోవాలి, ఆవిడ భర్త ఒప్పుకోవాలి. అదేంట్రా అతను చేయలేదు, పెద్ద కట్టు ఉంది. ఏదో ఒక ఐడియా ఇవ్వరా. ఏంట్రా, తండ్రి కొడుకులు గుసగుసలాడుతున్నారు. ఏం లేదమ్మా, మన బుజ్జికి పక్కింటి ఆంటీని సెటప్ చేద్దామని. అరే సిగ్గు చూడు. ముందు ఇంజనీర్ గారిని ఒక స్కేల్ తీసుకుని సవ్యంగా ఒక గీత గీయమని చెప్పు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి లైన్ అయ్యచ్చు. వెయ్యడం చేత కదా అనుకున్నావా? నేను ఒక లుక్ ఇచ్చాను అనుకో. ఈ ఊరి పిల్లలే కాదు, పంజాబ్ పిల్లలు కూడా నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ఒళ్ళో వాలిపోతారే. నీ గురించి తెలీదా? నీ చెక్క కుదురుస్తా చూస్తూ ఉండు. నువ్వు విదేశ స్పీడ్ లో ఉండు బుజ్జి, నీ పెళ్లి నేను జరిపిస్తా. తప్పమ్మా, ఇంట్లో సీనియర్ ఉన్నప్పుడు ఈ జూనియర్ తొందరపడొచ్చా చెప్పు. పెళ్లి మన బుజ్జికే. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. ఏంటి గురువా, చాటింగా? ఏమైతో ఈ గురువా బాసు అని పిలవడం మానేసి బుద్ధిగా అన్నయ్య అని పిలువు. ఊరంతా పిలుస్తున్నారు, నేను పిలవకూడదా? నిన్నెవ్వరూ మార్చలేరు. హే, ఏంట్రా, మద్రాస్ కాలేజ్ లో అడ్మిషనా? నో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి చెన్నైలో నువ్వేం చేస్తావరా? ఒంటరిగా ఉంటావా? నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు అప్లై చేయడమే తప్పు. ఎందుకు అలా అరుస్తారు? లేకపోతే నువ్వు నా వల్ల కాదు. అయితే వదిలే, నేనే అరుస్తా. రే, నీ మనసులో ఏమనుకుంటున్నావు? గొప్ప అయిపోయాను అనుకుంటున్నావా? కన్న వాళ్ళని గౌరవించిన గుణం నీకు ఎలా వచ్చింది? అసలు ఈ పనికిమాలిన ఐడియా నీకు ఎవరిచ్చారా? డాడీ, యాక్టింగ్ ఓవర్ గా ఉంది. ఓవర్ గా ఉందా? ఏదో నీ టైం బాగుంది వింటూ ఊరుకున్నాడు. తిరిగి మొదలు పెట్టాడు, నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. నేను నిన్నేమి అడగకూడదు అంతేకదా? అదేం లేదు అన్న, ఊరికే సరదాగా ఉండొచ్చని అప్లై చేశాను. ఈ సరదాకి ఇక్కడ ఏం తక్కువ? దమ్ము కొట్టొద్దన్నానా, బీర్ కొట్టొద్దన్నానా, సైట్ కొట్టొద్దన్నానా? చెన్నై వాళ్ళు ఢిల్లీకి రావాలనుకుంటుంటే నువ్వేంటి ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తానంటావు? డాడీ, నీకు విషయం తెలియనట్టుంది, అన్నయ్యకి చాటింగ్ బోర్ కొట్టేసినట్టుంది. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు నోర్మి. రే, నువ్వు అక్కడ మేమిక్కడ ఎందుకురా? 2 ఇయర్స్ ఏనమ్మా, ఇట్టే గడిచిపోతుంది. అయితే నువ్వు వెళ్ళక తప్పదంటావు? మా నిర్ణయం విను, నువ్వు వెళ్ళాలి అంటే నీతో పాటే మేము. అబ్బో, మరి పక్కింటి ఆంటీ మ్యాటర్? ఓకే ఓకే, సైడ్ మ్యాటర్ తర్వాత చూసుకుందాం. చూడు, అక్కడికి వెళ్ళాక మంచి ఫిగర్ ని పికప్ చేసి నా పేరు నిలబెట్టు.